నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజ, పూలంగి సేవ, కన్నుల పండుగగా నిర్వహించారు. శోభాయమానంగా విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు. మిరుమిట్లు గొలిపే బాణసంచ కనువిందు చేసింది. అమ్మవారి జాతర సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి, ఎంపీ బీదా మస్తాన్రావు, రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ అనిల్ బాబు, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు విచ్చేసిన అతిథులకు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద కాపులు కొండూరు పోలయ్య, ఆనందయ్య, శ్రీహరికోట తిరుపతి, కొండూరు శ్రీనివాసులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, యువత, అక్కజిల్లు అందరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగేటువంటి మహోత్సవ కార్యక్రమంలో ఎంతో క్రమశిక్షణతో వాలంటీర్లు పెట్టి చుట్టుపక్కల మత్స్యకార గ్రామాలందరినీ కూడా వారు బంధుమిత్రులు అందరినీ కూడా పిలిపించి ఈరోజు వారందరూ కూడా ఆశీర్వాదాలు అందజేసినటువంటి సందర్భంగా ఈ విజయ కార్యక్రమం జరిగిన సందర్భంగా రేపు కూడా అందరూ హిందు కార్యక్రమం బయట నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులు అందరూ కూడా హిందు కార్యక్రమం కూడా బాగా విజయవంతంగా జరగాలని అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా మీరు అమ్మేయాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని అందరినీ కూడా గౌరవించినందుకు మీ అమ్మ నామస్తులు అందరూ కూడా ముఖ్యంగా మన శాసనసభ్యుల వారు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారు ఒక సోదరుడిగా నన్ను ఈ గ్రామానికి కూడా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా కోవు నియోజకవర్గ మా వైసీపీ నాయకులందరికీ ప్రత్యేకమైన విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గార్ల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.